నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే వర్కింగ్ ఆఫ్ స్మిత్ ట్రిగ్గర్ సర్క్యూట్ యూజింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. స్మిత్ ట్రిగ్గర్ అనేది ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ అనమాట ఈ యూనిట్ నుంచి, థర్డ్ యూనిట్ నుంచి, థర్డ్ చాప్టర్ నుంచి. వర్కింగ్ ఆఫ్ స్మిత్ ట్రిగ్గర్ సర్క్యూట్ యూజింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. మీకు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ మీద ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఆపరేషనల్ యాంప్లిఫైయర్ గురించి మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సింబల్ అనేది డ్రా చేసేసేయండి ఫస్ట్. సో సింబల్ డ్రా చేసుకున్నారనుకోండి మీకు, అంటే పేపర్ వాల్యుయేషన్ చేసేటోళ్ళకి మీకు, అంటే మీకు నాలెడ్జ్ ఉందని తెలుస్తుంది అనమాట వాల్యుయేషన్ వాల్యుయేటర్కి. ఓకే, ఆపరేషనల్ యాంప్లిఫైయర్ సింబల్ కరెక్ట్గా డ్రా చేశారు అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింబల్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేది డ్రా చేసుకోండి. సో మనకు ఆల్రెడీ తెలుసు ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి టూ ఇన్పుట్స్ ఉంటాయి. ఆ టూ ఇన్పుట్స్ ఏంటి? సో ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ టూ ఇన్పుట్స్ మనం డ్రా చేసుకుంటున్నాము. అదేవిధంగా అవుట్పుట్ టెర్మినల్ V0 అనేది ఉంటుంది. సో ఇవి ఆల్రెడీ మనకు తెలుసు. సో ఇక్కడ ప్లస్ VCC, ఇది మైనస్ VEE. ఇదేంటి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క సింబల్ అంటే, ఇది బేసిక్ థింగ్, అన్నిటికి సేమే ఉంటుంది. అంటే ఏ ఏ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ మనం తీసుకున్నా కానీ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారంగా అన్నిటికి సేమే ఉంటుంది. సో ఇక్కడ మనం దీనికి ఇన్పుట్ వోల్టేజ్ అనేది అప్లై చేస్తున్నాము VN. ఇది ఇన్పుట్ వోల్టేజ్ జనరేటర్. ఇక్కడ దీనికి ఏంటి అంటే ఒక రెసిస్టర్ కనెక్ట్ అయ్యి ఉంది R2, ది గ్రౌండ్. సో ఇక్కడ నుంచి ఇంకొక రెసిస్టర్ని తీసుకొని వచ్చాము, అదేంటి అంటే R1 అనే రెసిస్టర్. సో దీన్ని V0. సో ఈ V0 దగ్గర నుంచి బ్యాక్ ఏదైతే వస్తుందో దాన్ని మనం V రిఫరెన్స్ వోల్టేజ్ అంటాం, అంటే రిఫరెన్స్ వోల్టేజ్. సో ఇది జనరల్గా దీని యొక్క అంటే స్మిత్ ట్రిగ్గర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఏ రకంగా ఉంటుంది అన్నది ఇది సింపుల్గా మనం ఏ రకంగా డ్రా చేసుకొని చూపిస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ మీకు మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఏంటి అర్థమవుతుంది? ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఏం చేస్తున్నాము? డైరెక్ట్గా ఇన్వర్టింగ్ టెర్మినల్కి అప్లై చేస్తున్నాం. సో ఇన్వర్టింగ్ టెర్మినల్కి అప్లై చేస్తున్నాం కాబట్టి దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే ఇన్వర్టింగ్ స్మిత్ ట్రిగ్గర్ సర్క్యూట్. CRCUIT దీనికి ఇంకొక పేరు. సో ఇన్వర్టింగ్ స్మిత్ ట్రిగ్గర్ సర్క్యూట్ డయాగ్రామ్. అయితే ఇన్వర్టింగ్ మోడ్లో మనం అప్లై చేస్తే సో మనకి ఆపోజిట్ పొలారిటీలో అవుట్పుట్ అనేది వస్తుంది. ఆపోజిట్ పొలారిటీ ఏదైతే ఉందో నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ పొలారిటీలో అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఇన్వర్టింగ్ టెర్మినల్లో అప్లై చేస్తే అవుట్పుట్ అనేది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్లోనే వస్తుంది అన్నమాట. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్లోనే వస్తుంది. సో దీని యొక్క ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ ప్రకారంగా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒకసారి జాగ్రత్తగా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వేవ్ఫార్మ్స్ ఇక్కడ క్లియర్ కట్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇన్పుట్ వేవ్ఫార్మ్స్ అనేది ఏ రకంగా ఉంటుంది, అవుట్పుట్ వేవ్ఫార్మ్స్ అనేది మనకి
ఏ రకంగా వస్తుందో మనం జాగ్రత్తగా చూస్తాం. ఇన్పుట్ వేవ్ ఫామ్ అంటే ఏంటి అంటే, ఈ వోల్టేజ్ జనరేటర్ ద్వారా మనం అప్లై చేసిన ఇన్పుట్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇన్పుట్ అనేది మనం ఇక్కడ ప్లస్ అయిన సడల్ సిగ్నల్లోనే ఇన్పుట్ అనేది ఇస్తున్నాం. సో మనం ఈ యూనిట్ స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం, ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్ అప్లికేషన్స్ యూనిట్ స్టార్టింగ్లోనే. సో మనకి ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్క్వేర్ వేవ్లో వస్తుంది అని ఎట్లా మనం మాట్లాడుకున్నాం, ఎట్లా అవుట్పుట్ వేవ్ ఫామ్ అనేది వస్తుందని మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏ రకంగా మనం డ్రా చేసుకుంటున్నాం, ఇన్పుట్ వేవ్ ఫామ్స్ అవుట్పుట్ వేవ్ ఫామ్స్ ఏ రకంగా వస్తుందో మీకు క్లియర్ కట్గా ఒకసారి చూపిస్తాను. సో ఇది మనకి విఎన్, సో జీరో రిఫరెన్స్ లైన్ దగ్గర నుంచి మనకి ఇట్లా తీసుకుంటున్నాం. సో జీరో రిఫరెన్స్ దగ్గర లైన్ దగ్గర నుంచి మనం తీసుకునేటప్పుడు వేవ్ ఫామ్ అనేది ఇట్లా సైనోసైడల్ వేవ్ ఫామ్స్ అనేవి ఇట్లా మూవ్ అవుతూ వెళ్తుంది సైనోసైడల్ సిగ్నల్. సో ఏదైతే మనకి మ్యాక్సిమం అంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో దీని మనము మ్యాక్సిమం వోల్టేజ్ పాయింట్ అంటే టాప్ పీక్ అంటారు కదా అది. సో మ్యాక్సిమం వి మ్యాక్స్ అంటారు దాన్ని. సో ఇది మనకి కిందన టచ్ అయ్యేదాన్ని అది పాజిటివ్ మ్యాక్సిమం, ఇది మైనస్ విఎం అంటే మ్యాక్సిమం వోల్టేజ్ నెగిటివ్ పీక్. పాజిటివ్ పీక్లో మ్యాక్సిమం వోల్టేజ్, నెగిటివ్ పీక్లో మ్యాక్సిమం వోల్టేజ్. ఓకే, సో ఇప్పుడు ఒక వోల్టేజ్ అనేది మనము పాజిటివ్ దెన్ వి రిఫరెన్స్ వోల్టేజ్ అంటే వి రిఫరెన్స్ వోల్టేజ్ దానికంటే పాజిటివ్ వోల్టేజ్ ఉందనుకోండి, అవుట్పుట్ అనేది నెగిటివ్ సాచ్యురేషన్ అట్ విశాట్. సో అవుట్పుట్ అనేది నెగిటివ్ సాచ్యురేషన్లోనే వస్తుంది అన్నమాట. అదే రకంగా విఇన్ అనేది అంటే ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఏదైతే ఉందో అది మోర్ దెన్ నెగిటివ్. సో మోర్ దెన్ నెగిటివ్ ఉంటే అప్పుడు మైనస్ రిఫరెన్స్ వోల్టేజ్ దెన్ అవుట్పుట్ గెట్ పాజిటివ్ సాచ్యురేషన్ లెవెల్. సో ఇప్పుడు నెగిటివ్ సాచ్యురేషన్ లెవెల్ పాజిటివ్ సాచ్యురేషన్ లెవెల్ అనేసి మనకి ఇక్కడ ఇట్లా ఉంటుంది అన్నమాట, అంటే సాచ్యురేషన్ పాయింట్ అనేవి ఉంటాయి. దీన్ని మనం సాచ్యురేషన్ పాయింట్ అంటాం, పాజిటివ్ సాచ్యురేషన్ పాయింట్ అంటే సాచ్యురేషన్ పాయింట్ అంటే ఇంక అక్కడితో ఎండింగ్ సాచ్యురేషన్ పాయింట్, నెగిటివ్ సాచ్యురేషన్ పాయింట్ విశాట్, నెగిటివ్ సాచ్యురేషన్ పాయింట్. ఇప్పుడు ఏదైతే మనం ఇన్పుట్ వోల్టేజ్ అప్లై చేస్తున్నామో ఇన్పుట్ వోల్టేజ్ అనేది రిఫరెన్స్ వోల్టేజ్ కంటే మనం ఇస్తున్న రిఫరెన్స్ వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, సో మోర్ దెన్ రిఫరెన్స్ వోల్టేజ్, సో పాజిటివ్ దెన్ రిఫరెన్స్ స్లైట్లీ పాజిటివ్ దెన్ రిఫరెన్స్ వోల్టేజ్, అవుట్పుట్ అనేది నెగిటివ్ సాచ్యురేషన్ లెవెల్లోకి వస్తుంది అన్నమాట. సో అవుట్పుట్ అనేది నెగిటివ్ సాచ్యురేషన్ లెవెల్లోకి వస్తుంది. సో మీకు క్లియర్గా చూపిస్తాను, సపోజ్ రిఫరెన్స్ వోల్టేజ్ కంటే ఎక్కువగా ఉంది ఇక్కడ ఇలాగ అవుట్పుట్ అనేది. సో విఅవుట్ అనేది ఈ రకంగా ఉండేటప్పుడు మనకి ఏం జరుగుతుందంటే సో పాజిటివ్ సాచ్యురేషన్ లెవెల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇట్లా నెగిటివ్ సాచ్యురేషన్ పాయింట్ దగ్గర వరకు వస్తుంది. వెన్ విఇన్ బికమ్స్ మోర్ నెగిటివ్ దెన్ మైనస్ రిఫరెన్స్ వోల్టేజ్, అవుట్పుట్ గెట్ ఇంటూ పాజిటివ్ సాచ్యురేషన్ అట్ పాజిటివ్ సాచ్యురేషన్ పాయింట్. సో పాజిటివ్ సాచ్యురేషన్ పాయింట్ దగ్గరికి ఇట్లా వస్తుంది, ఇది నెగిటివ్ సాచ్యురేషన్ పాయింట్. సో ఇక్కడ నుంచి మనకి ఇట్లా మూవ్ అవుతుంది. సో ఈ పాయింట్ దగ్గర నుంచి ఎట్లా వచ్చినప్పుడు మనకి పాజిటివ్ సాచ్యురేషన్ పాయింట్లోకి అంటే పాజిటివ్ సాచ్యురేషన్ పాయింట్కి రీచ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇది నెగిటివ్ సాచ్యురేషన్ పాయింట్, ఇది పాజిటివ్ సాచ్యురేషన్ పాయింట్.
సో అట్లా మనకి పాజిటివ్ సాచురేషన్ పాయింట్ నుంచి నెగిటివ్ సాచురేషన్ పాయింట్స్కి అట్లా వస్తుంది అనేసి అట్లా వేవ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఏదైతే మనకి పర్టిక్యులర్లీ ఈ పాయింట్ దగ్గర టచ్ అవుతుందో దీన్ని మనం ఏమంటాం అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బిఎల్టి, లోయర్ థ్రెషోల్డ్ పాయింట్. ఈ పైన ఏదైతే పాయింట్ని టచ్ అవుతుందో దీన్ని వియుటి, అప్పర్ థ్రెషోల్డ్ పాయింట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో అవుట్పుట్ వోల్టేజెస్ ఆల్వేస్ ఐదర్ పాజిటివ్ సాచురేషన్ పాయింట్ కానీ నెగిటివ్ సాచురేషన్ పాయింట్ కానీ రెండిట్లో ఏదైనా ఒకటి అయ్యి ఉండాలి. ఓకే, సో ఈ రకంగా అంటే విచ్ చేంజ్ ఇట్స్ స్టేట్స్ నౌ కెన్ కంట్రోల్డ్ బై ది రెసిస్టర్స్ R1 అండ్ R2. అంటే ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో పాజిటివ్ సాచురేషన్ పాయింట్ నెగిటివ్ సాచురేషన్ పాయింట్కి చేంజెస్ ఇలా అవుతూ ఉన్నాయి కదా, సో ఈ యొక్క చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ చేంజెస్ అనేది రెసిస్టర్ కంట్రోలింగ్ చేస్తుంది అని చెప్తున్నాడు. రెసిస్టర్స్ అనేది కంట్రోలింగ్ చేస్తుంది అని చెప్తున్నాడు. సో ఈ రకంగా మనకి రెసిస్టర్ R1 అండ్ R2 కంట్రోలింగ్ చేస్తుంది. సో వి రిఫరెన్స్ అనేది మనకి ఆప్టెన్ అవుతుంది. అయితే పాస్ట్ విత్ రెస్పెక్ట్ టు రిఫరెన్స్ వోల్టేజ్తో మనం ఐడెంటిఫై చేస్తే పాజిటివ్ వి రిఫరెన్స్ వోల్టేజ్ ఇజ్ ఈక్వల్ టు, అంటే R1 అండ్ R2 ఫార్మ్స్ ఏ పొటెన్షియల్ డివైడర్, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ పాజిటివ్ రిఫరెన్స్ వోల్టేజ్ V0 బై R1 ప్లస్ R2 ఇంటూ R2 ఇజ్ ఈక్వల్ టు. ఇప్పుడు మనకి ఏమవుతుంది, V0 పాజిటివ్ రిఫరెన్స్ వోల్టేజ్ దగ్గర మనకి ఏమవుతుంది అంటే పాజిటివ్ సాచురేషన్ పాయింట్ అంటే ప్లస్ వి సాట్ బై R1 ప్లస్ R2 ఇంటూ R2, ఇట్స్ నథింగ్ బట్ పాజిటివ్ సాచురేషన్ మైనస్ వి రిఫరెన్స్ వోల్టేజ్ దగ్గర ఒకవేళ తీసుకునేటట్లయితే వి సీమ్స్ దట్ V0 R1 ప్లస్ R2 ఇంటూ R2 ఇజ్ ఈక్వల్ టు, ఇది ఏమవుతుంది నెగిటివ్ సాచురేషన్ పాయింట్కి వెళ్తుంది, మైనస్ వి సాట్ బై R1 ప్లస్ R2 ఇంటూ R2, ఇది నెగిటివ్ సాచురేషన్ పాయింట్. సో ప్లస్ వి రిఫరెన్స్ అనేది ఫర్ పాజిటివ్ సాచురేషన్ పాయింట్ వన్ V0 ఇజ్ ఈక్వల్ టు పాజిటివ్ సాచురేషన్, దాన్ని మనం ఏమంటాము అప్పర్ థ్రెషోల్డ్ పాయింట్. ఆ పాయింట్ని మనము అప్పర్ థ్రెషోల్డ్ వోల్టేజ్ విచ్ ఈస్ డినోటెడ్ విత్ వి సఫిక్స్ యూటి. సో వి రిఫరెన్స్ వోల్టేజ్ అనేది నెగిటివ్ సాచురేషన్లో ఉందనుకోండి, సో V0 ఇజ్ ఈక్వల్ టు మైనస్ వి సాట్. V0 ఇజ్ ఈక్వల్ టు అంటే అవుట్పుట్ వోల్టేజ్ V0 ఇజ్ ఈక్వల్ టు మైనస్ వి సాచ్, మైనస్ నెగిటివ్ సాచురేషన్ పాయింట్. సో దీన్ని మనం ఏమంటాం అంటే లోయర్ థ్రెషోల్డ్ వాల్యూ అంటారు అన్నమాట. సో అప్పర్ థ్రెషోల్డ్ వాల్యూ, లోయర్ థ్రెషోల్డ్ వాల్యూ, దీని ప్రకారంగా మనం ఎలా రాసుకోవచ్చు, వి సఫిక్స్ యూటి అప్పర్ థ్రెషోల్డ్ వాల్యూ వి సఫిక్స్ యూటి ఇజ్ ఈక్వల్ టు ప్లస్ V sat into R2 by R1 plus R2. సేమ్ అదేవిధంగా లోయర్ థ్రెషోల్డ్ వాల్యూ మైనస్ వి సాట్ R2 బై R1 ప్లస్ R2 ఎట్లా అవుతుంది అన్నమాట. సో ఇది అప్పర్ థ్రెషోల్డ్ వాల్యూ, లోయర్ థ్రెషోల్డ్ వాల్యూస్ ఈ రకంగా మనకి జరుగుతుంది. సో పర్టిక్యులర్గా ఇది స్మిత్ ట్రిగ్గర్ గురించి, వర్కింగ్ ఆఫ్ స్మిత్ ట్రిగ్గర్ యూజింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. సో ఆపరేషనల్ యాంప్లిఫైయర్లో స్మిత్ ట్రిగ్గర్ అనేది ఏ రకంగా వర్క్ అవుతుంది అన్నది మనం నేర్చుకున్నాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.